नमस्कार बतकम्म समाचारण की स्वागत। इंडिया लो करोना वायरस पंजा विस्तृतोंदी रोजु रोजुकु केसुल संख्या रिकार्डुलु सृष्टिस्तोंदी। गत कोन्नि रोजुलुगा प्रतिरोजु 8000 पैगा करोना केसुलु नमोदवुतुन्नायि। गत 24 गंटल्लो भारत्लो 8909 पाजिटिव केसुलु नमोदवगा 217 मंदि मरणिंचारु। దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 207,615 కు చేరగా మృతుల సంఖ్య 5,815 కు చేరింది। ఇప్పటి వరకు 103 మంది కరోనా నుంచి కోలుకోగా 1,497 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। గత 24 గంటల్లో 1,37,158 మంది శాంపిల్స్ సేకరించారు। ఇప్పటి వరకు భారత్లో 41,03,233 మందికి కరోనా టెస్టులు చేశారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది। అత్యధికంగా మహారాష్ట్రలో 72,300 కరోనా కేసులు నమోదు అవ్వగా 2,465 మంది చనిపోయారు। లీడర్ అంటే ప్రజల్లో నుంచి పుట్టుకురావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, కష్టం వస్తే నేను ఉన్నానంటూ భరోసా ఇవ్వాలి, అనుకోని సంఘటన జరిగితే క్షణాల్లో అక్కడికి వాలిపోవాలి, ముఖ్యంగా మా నేత ఉన్నాడు అనే ధైర్యం ఇవ్వాలి, అలాంటి అన్ని లక్షణాలున్న నాయకుడు మంత్రి హరీష్ రావు। ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి। ఆయన ప్రజలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాడని చెప్పడానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం తీసుకుంటే చాలు। హరీష్ ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటూనే ఉన్నారు। ఆయన మెజారిటీ రికార్డు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది। ఊళ్ళకు ఊళ్ళు వార్డులు ఇలా హరీష్నే ఎన్నుకుంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయంటే ఆయనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏంటో అర్థం చేసుకోవచ్చు। ఆ జన హృదయ నేత తన్నీర్ హరీష్ రావు పుట్టినరోజు నేడు। 48 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఆ నేత। ఈ సందర్భంగా హరీష్కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి। కరోనా సమయంలో ఈసారి జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మంత్రి హరీష్ రావు, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, కానీ ఎవరూ రావద్దు, జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు। ఇక సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీష్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి। ముఖ్యంగా మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎంపీ కవిత హరీష్కు శుభాకాంక్షలు తెలియజేశారు। హ్యాపీ బర్త్డే బావా అంటూ కేటీఆర్, కవిత విషెస్ చెప్పగా ఎంపీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు। గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి 3 మొక్కలు నాటాల్సిందిగా హరీష్ను కోరిన సంతోష్, పుట్టినరోజును పురస్కరించుకొని మరో 3 మొక్కలకు జీవితాన్ని ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు। ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు। పంచభూతాలను మింగేసే విధంగా జగన్ పాలన కొనసాగుతోందని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు। నీళ్లు, భూమి, ఇసుక దేన్ని వదలటం లేదని అన్నారు। తాడేపల్లి కేంద్రంగా విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా సాగుతోందని అన్నారు। ప్రభుత్వ సలహాదారుల అండతోనే ఇసుక దందా కొనసాగుతుందని అన్నారు। లక్షల టన్నుల ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు। భూమి పైనున్నవి కొట్టేస్తా ఉన్నారు, ఆకాశంలో ఉన్నవి కొట్టేస్తా ఉన్నారు, భూమి లోపల ఉన్నవి కొట్టేస్తా ఉన్నారు, నదులు పైనుండే ఇసుకను కొట్టేస్తా ఉన్నారు, అన్ని రకాలుగా దోపిడీ దోపిడీ దోపిడీ। ఇవాళ ఇసుక పాలసీ మీద గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు। ఈరోజు ఇసుకని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇసుకని ఈరోజు వేల రూపాయలకి బ్లాకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు అమ్ముకుంటూ ఉన్నారు। సాక్షాత్తు తాడేపల్లి కేంద్రంగా తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారుడు సూచనలతో ఈ రాష్ట్రంలో
అక్రమ ఇసుక దందా విచ్చలవిడిగా యథేచ్ఛగా రాత్రిం పగళ్ళు అనే తేడా లేకుండా 24/7 కొట్టేస్తా ఉన్నారు ఇసుకని. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఊళ్ళో ఉన్నటువంటి ఇసుకని వాళ్ళు ఉచితంగా తీసుకెళ్ళి వాడుకోండి, ప్రజలకు ఉచితంగా ఇస్తే ఒక లారీ ట్రాన్స్పోర్ట్కు 2,000 రూపాయలు అయితే ఇవాళ అదే ఇసుకని 1,000 రూపాయలకి 100,000 టన్నులు ఈ 2 నెలల్లో పక్క రాష్ట్రాలకి చెన్నై కానీ తమిళనాడు కానీ బెంగళూరు కానీ తరలి వెళ్ళిపోయినాయి. ప్రభుత్వం నిన్న అధికారులు మంత్రి చెప్తా ఉన్నాడు 70 లక్షల టన్నుల్ని మేము నిల్వ చేశామని. ఎక్కడుంది 70 లక్షల టన్నులు చూపించమని అడుగుతా ఉన్నా. 70 లక్షల టన్నులు రికార్డుల్లో చూపించి. రామగుండం RG3 ఓపెన్ క్యాస్ట్ 1లో జరిగిన బ్లాస్టింగ్ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సిబి సందర్శించి మాట్లాడారు. విచారణ అధికారిగా పెద్దపల్లి డిసిపి రవీందర్ను నియమించినట్లుగా తెలిపారు. ఎక్కడైతే ఆ నెట్వర్క్ ఉందో దాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఆ నెట్వర్క్ని రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఈ డిటనేటర్ ఎలా పేలింది, ఈ బ్లాస్టింగ్ ఎలా అయిందనే సంఘటన మీద ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 304A కింద దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మినిమం సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్ లేకపోతే డిఎస్పీ లెవెల్కి ఐఓని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పూర్వాపరాలు, ఈ బ్లాస్టింగ్ అవడానికి మానవ తప్పిదమా లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ క్వాలిటీ లేదా, ఇప్పుడు వీళ్ళని అడిగిన దాని ప్రకారం ఏదో ఫాల్టీ డిటనేటర్ అన్నారు. సో మిగతా డిటనేటర్స్ కూడా సీజ్ చేసి అది ఎక్స్ప్లోజివ్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. సో ఒకవేళ ఏమన్నా వీళ్ళు అజాగ్రత్తగా సేఫ్టీ ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళు ఏదో యాదాలాపంగా జస్ట్ లైక్ దట్ జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేయడం వల్ల ఎవరైనా సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఆ సెల్ ఫోన్ షాక్ వేవ్స్ వల్ల డిటనేటింగ్ అయ్యి ఈ సంఘటన దురదృష్టకర సంఘటన జరిగిందా అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. సిఐ అండ్ ఏసిపి అండ్ ఎస్ఐ ఇలా 3 ఇన్వెస్టిగేషన్ చేస్తారు, డైరెక్ట్ సూపర్వైజర్ ఆఫ్ డిసిపి పెద్దపల్లి. సో ఇటువంటి సంఘటనలు పునరావృతం జరగకోకుండా ఉండేందుకు సింగరేణి అధికారులు మేము మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ పెడతాం. ఇప్పుడు ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క సంఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్స్పర్టుల ద్వారా దానికి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎంతటి వారినైనా వదిలేదు లేదు. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ద పర్సన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైనా దీంట్లో ఉద్దేశపూర్వకం అవ్వచ్చు లేకపోతే నిర్లక్ష్యం ఏమాత్రం ఉన్నా కూడా డెఫినెట్గా వీఆర్ టేకింగ్ యాక్షన్. ఇమీడియట్గా వితిన్ 1 or 2 డేస్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే బెటర్ ట్రీట్మెంట్ కోసం ఉందో వాళ్ళు సింగరేణి వాళ్ళు మా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి కూడా. ఎవరైతే చనిపోయారో వాళ్ళ సంబంధించిన మిగతా ఫార్మాలిటీస్ అండ్ కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి తగు న్యాయం జరిగేటట్లు సింగరేణి అధికారులు వాళ్ళ సీఎండీ గారు కూడా మాట్లాడారు. అందరూ కూడా మానిటర్ చేస్తుంది గవర్నమెంట్ స్థాయి నుంచి కూడా, ఇటు రెవెన్యూ నుంచి కూడా టేకింగ్ కేర్. బట్ ఇది చాలా దురదృష్టమైన సంఘటన. చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లోజివ్ సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మైన్యూట్గా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో గేమ్స్ ఆడటం కానీ నిర్లక్ష్యం అనేది ఎక్కడ కూడా ఉదాసీనత అనే దానికి స్కోపే లేదు. అన్ని చెక్ లిస్టులు అయినాకే మనం వాళ్ళు చేయాలి. డెఫినెట్గా సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. బాచపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న అమ్మాయి 17 సంవత్సరాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొర్ర అపర్ణకు 18 సంవత్సరాలు. ఈమెది తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం పోతులూరు గ్రామం. అపర్ణకు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. వారు గ్రామంలోనే ఉండి చదువుకుంటున్నారు. అపర్ణ తండ్రి తనకు 8 ఏళ్లుండగా చనిపోయాడు. తల్లి అర్జమ్మ తనకు తెలిసిన వారి ద్వారా
కూకట్పల్లి చెరువు కట్టకు దగ్గరలో ఉన్న ప్రగతి నగర్లో ఒకరి ఇంట్లో డొమెస్టిక్ వర్కర్గా పనికి పెట్టింది. అపర్ణ గత 3 ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటూ పనిచేస్తుంది. అపర్ణ పంపే సాయంతోనే తమ్ముడు చెల్లి చదువుకుంటున్నారు. అపర్ణకు స్వంతంగా సెల్ ఫోన్ కూడా లేదు. తాను ఆ ఇంటి యజమానురాలు ఫోన్ ద్వారానే తల్లితో ఫోన్ చేసి మాట్లాడుతుంది. అయితే తాను చనిపోవడానికి 3 రోజుల ముందు వరకు వాచ్మెన్ ఫోన్ ద్వారా తల్లికి ఫోన్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడాలని, తనను అక్కడి నుంచి తీసుకుపోమని కోరినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఇంటి యజమానురాలు ప్రకారం నిన్న పిల్లల గది శుభ్రం చేస్తుండగా పడిపోయిందని, తాము వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వారు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారని, ఉస్మాని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వారు చెప్పారని తెలిపారు. నా బిడ్డ నాకు దక్కకుండా చేసేసి నా బిడ్డను ఏం చేశారు నాకు అర్థమవుతులేదు. నాకు నా నుంచి చెల్లి మా అమ్మ అవుతుంది చెల్లి. అయితే మా చెల్లికి దాదాపు 2 రోజులు అంటే 3 డేస్ నుంచి మా అమ్మకు ఫోన్ చేస్తా చెప్తా ఉంది. పక్క వాళ్ళు ఫోన్ తీసుకుని 3 సంవత్సరాల నుంచి పనికి పెట్టింది. 3 సంవత్సరాల నుంచి పనికి పెట్టినా సరే ఆ ఇంట్లో నమ్మకంగా చాలా చేస్తూ ఉంది. యాక్చువల్లీ మా బాబాయ్ లేరు, ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఈలోగా ఏమైందంటే 3 రోజుల నుంచి ఫోన్ చేస్తూ సెక్యూరిటీ ఫోన్ నుంచి తీసుకుని సెక్యూరిటీ అడుగుతూ ఉందన్నమాట, అమ్మ నువ్వు తొందరగా రా, నువ్వు తొందరగా వచ్చి తీసుకెళ్ళిపో ఇలా చెప్తూ అడుగుతూ ఉంటే మా అమ్మ కూడా అసలు ఏం చేయాలో తెలిసా, ఎవరి నెంబరు ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి లేక ఆ వాళ్ళ ఇన్సిడెంట్ జరిగిన అంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన 1 గంట ముందు ఫోన్ చేసి, అమ్మ నేను అసలు చాలా భయంగా ఉంది, నన్ను మేడం ఏమేమో అంటుంది, అసలు నాకు ఏం తోచట్లేదు, నన్ను అర్జెంట్గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెప్తే ఆ చెల్లి తీసుకెళ్ళలేదు. చాలా అన్యాయం జరిగింది మా చెల్లికి. రెండో ఏంటంటే ఇది ఖచ్చితంగా హత్యా నేరం కింద నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు ఫైల్ చేయలేదు. ఇప్పుడు ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్, ఇప్పుడు 5 గంటలకు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్, అది కూడా పెద్ద వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకుని ఫైల్ చేసి ఇవాళ ఇప్పుడే ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. కనీసం డెడ్ బాడీ ఎక్కడుందో కూడా తెలియదు మాకు. యాక్చువల్లీ డెడ్ బాడీ యాక్చువల్లీ ఉస్మానియా దవాఖానలో యాక్చువల్లీ 2 గంటల జర్నీ ఉస్మానియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ మళ్ళీ పెడితే కేసు పెడితే ఏమంటున్నారు అంటే అట్ ద సేమ్ టైం పాయిజన్ ఏమైనా తాగుండొచ్చు అంటున్నారు. పాయిజన్ తాగిన మనిషి ఇవాళ ఇప్పటివరకు చెప్పకుండా ఇప్పుడు ఫోన్ చేసి పాయిజన్ తాగిందంటే ఇప్పటివరకు తను ఎలా ఉందో కూడా తెలియదు. చాలా బాధగా ఉంది అసలు. ఇది ఖచ్చితంగా హత్య అనుకునే ఏం చెప్పడానికి ఇట్లా ఏం లేదు అసలు. రెండోది ఏంటంటే పోలీసులు కూడా ఏం సహకరించట్లేదు. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడారు ఏమనంటే చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు మాట్లాడి కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ రాసావు. అయితే ఈలోగా ఏమైందంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాసి మళ్ళీ ఇప్పుడు పిలిపించి విజయ ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని, వాటిని మరింతగా వారికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయ నుంచి మరిన్ని ఉత్పత్తులు తయారు చేయాలని అన్నారు. బుధవారం లాలాపేటలోని డైరీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బ్యాటరీతో నడిచే 15 మొబైల్ అవుట్లెట్ వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ విజయ డైరీకి మరింత ఎక్కువ లాభాలు రావాలంటే డైరీ ఉత్పత్తులకు మరింత ఎక్కువ ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని, విజయ డైరీ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో ఉన్నారని తెలిపారు. ప్రజలకు విజయ ఉత్పత్తులను చేరువ చేసేందుకు మరిన్ని అవుట్లెట్స్ను నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తన 3 సంవత్సరాల కింద నేను చేరిన దాన్ని స్వీకరించి ఇది 4వ సంవత్సరం మొన్ననే చెంది ఆశ్చర్యమంత్రి అధ్యక్షులో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం లాభ నష్టాల గురించి చెప్పడం జరిగిన మాత్రమే దాని కారణం. అంటే ఒకనొక సందర్భంలో మీకు అందరికీ తెలుసు విజయ డైరీ వైండప్ అవుతుంది, ఇబ్బందుల్లో ఉంది అనేటువంటి సందర్భంలో మనం చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మీ అందరి సహకారంతో మరి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడమే కాకుండా వీలైనంత తొందరలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి మీ అందరి క్రమశిక్షణ పట్టుదల మీ కృషి కారణమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంట్లో విజయ డైరీ అనేది ఒక నేమ్ కాదు, అది ఒక బ్రాండ్. ఈరోజు విజయ డైరీ బ్రాండ్ అనేది చాలా ఇష్టంతో మరి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బ్రాండ్ మనది. ఎందుకంటే రీసెంట్గా మన ఆఫీస్ పక్కన శాంతినగర్లో ఒక అవుట్లెట్ పెడితే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మాకు విజయ డైరీ అవుట్లెట్స్ లేవు, మాకు విజయ పాలు అంటే విజయ డైరీ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం, మీ నెయ్యి కానివ్వండి మన బటర్ కానివ్వండి. ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా
మరి వేరే రాష్ట్రాలలో కూడా బాంబే లాంటి రాష్ట్రంలో కూడా డిమాండ్ ఉన్నట్టు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ రైతు కష్టాలు తెలిసిన నిజమైన రైతు బిడ్డ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గ కేంద్రంలో వానాకాలం 2020 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక నూతన వ్యవసాయ విధానంపై డివిజన్ స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికారాబాద్లో 28,000 ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే 1,760 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. కూరగాయలు, వరి, పత్తి, కంది లాంటి పంటలతో రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. రైతుల కోసమే రైతు వేదికలు ప్రభుత్వం నిర్మిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థాయికి రైతు ఎదగాలని అన్నారు. పసుపు కొమ్ముల మీద పసుపు చేస్తే పసుపు పొడి చేసామంటే ఎక్కువ ధర వస్తుంది. సో ఆ దిశ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. మన దగ్గర మన జిల్లాలో కూడా ఒక 500 ఎకరాలు ఇప్పటికే ఐడెంటిఫై చేసినాం. ఒకటి వికారాబాద్ లో చూసినట్టున్నాం, ఇంకొకటి తాటూరులో చూస్తున్నాం. అయితే ఒకటే దగ్గర కావాలి ల్యాండ్ అని. సో ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాం, కానీ అంత లోపల రైతుల ముందు మేము మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక దిశగా రైతులను ఎవరు తప్పకుండా ఆలోచిస్తూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మొక్క పండించే వాళ్ళు మొక్క తప్ప ఇంకేదన్నా ఆలోచించండి. కూరగాయలు వేసుకొని చాలా దగ్గర ఉంది హైదరాబాద్, మన మోమిన్పేట్ లో ఐకేపీ డాక్రా గ్రూప్స్ తోని వాళ్ళే కొంటా ఉన్నారు. రైతుల దగ్గరకు వచ్చి గ్రామాల్లోకి వచ్చి పంటలు కొనడం ఎప్పుడైనా చూసామా? నిజమైన రైతు అక్కడ కుర్చీ మీద కూర్చున్నాడు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి ఈరోజు కొనడం జరిగింది. ఆ కొంటున్న నేపథ్యంలో కొన్ని నిజాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినాయి. ఈ రోజు అంటే ప్రభుత్వం నేరుగా వచ్చి కొంటుంది, కానీ పక్క రాష్ట్రాలలో మన పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో విపరీతమైన మొక్కజొన్నలు వేస్తున్నారు. వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్లే పెట్టుకొని పౌల్ట్రీ ఫామ్ దగ్గర తీసుకుపోయి 800, 900, 700 క్వింటాల్ వేసి వచ్చిన సందర్భం కూడా ఉంది. అంటే మీరు 1750 కొనుక్కొని మమ్మల్ని అంత కొనమంటే మేము కొనలేం. బయట జిల్లాలు, బయట రాష్ట్రాల్లో మాకు 700 క్వింటాల్ వస్తుంది కాబట్టి మేము ఇక్కడ కొనలేమని చెప్పినారు. మరీ ఒత్తిడి పెడితే 1760 రూపాయల కొన్న మొక్కలు 1160 రూపాయల కొన్నారు. మా నియోజకవర్గంలో 28,000 ఎకరాలలో మొక్కజొన్న వేస్తుంది అనేది ఇప్పుడున్న లెక్కలు మా దగ్గర ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీటింగ్ లో కూడా చెప్పారు, మీ వికారాబాద్లో చాలా ఎక్కువ మొక్కలు వేస్తారమ్మా, మొత్తం 80,000 ఎకరాలలో వేస్తే దాంట్లో 28,000 ఎకరాలు వికారాబాద్లోనే వేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి చాలా దగ్గర ఉన్నారు. ఇంకొక పంట కూడా వాళ్ళు వేసుకోవచ్చు, ఏదైనా ఒకటి పత్తి వేస్తారా, కూరగాయలు పండించుకుంటారా, ఇవన్నీ వాళ్ళు వరి వేస్తారనే ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు స్వయంగా వికారాబాద్ గురించి ప్రస్తావించారు. కాబట్టి మీరందరూ కూడా కిందికి వెళ్ళి, మీరు వినడమే కాదు కింద రైతు దగ్గరికి వెళ్ళి, ఇంతవరకు చూస్తూ చూడనట్టు వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇప్పుడు మొక్కలు వేసుకుంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి నీకు నష్టం వస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది అని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మృతి చెందిన కార్మికులకు పరిహారం చెల్లించడానికి మహాలక్ష్మి కంపెనీ ముందుకు రాలేదు. ప్రమాదం జరిగి 24 గంటలైనా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేని వైనం అక్కడ నెలకొంది. దీంతో సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సాలరీ పెద్దగా ఉన్నాయి, వాళ్ళ చిన్నగా ఉన్నాయి, ఎవరైనా అదే పని చేస్తారు. వాళ్ళని ఎందుకు ఇంతవరకు పట్టించుకున్నట్టు లేదు, ఎవరైనా నచ్చడు అక్కడక్కడ మీటింగ్లు పెట్టుడు పోయి అదేనా సార్, వీళ్ళకి ఏదైనా తెలియదు చెప్పింది ఇవరకు కూడా ఒక్కరు కనీసానికి ఏడుచుకుంటున్న వాళ్ళని కూడా నిన్న దీన్ని నీళ్ళిచ్చిన వాళ్ళు సార్ ఇవాళ పోతారు. ఈ సింగరేణి ఏరియాలో ఇంతవరకు ఎన్నో ప్రమాదాలు జరిగినాయని స్వల్పంగా మాత్రమే జరిగినాయి. తెలంగాణ చరిత్రే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క మృతులైతే ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సాయము, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈ బాధితుల తరపున మేము కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీనియర్ నేత జగ్గారెడ్డి. ఆ లేఖ ద్వారా 5 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం హౌస్ ట్యాక్స్ కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఏడాది పాటు ట్యాక్స్ మాఫీ చేయాలని కోరిన జగ్గారెడ్డి,
కిరాయిదారులు రెంట్ కట్టే పరిస్థితిలో లేరు, 6 నెలల పాటు కిరాయిని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక నల్లా బిల్లులు కూడా ఏడాది పాటు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసిన జగ్గారెడ్డి పరిశ్రమలకు కూడా రాయితీ ఇవ్వాలని అన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న జగ్గారెడ్డి, ఈ నెల 8వ తేదీలోపు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 9వ తేదీన దీక్ష చేస్తామని ప్రకటించారు. తర్వాత లాక్డౌన్ కావడము, దానివల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గత చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చెబుతూనే ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని నేను మీడియా ద్వారా కోరడం జరిగింది. నేను ఈరోజు కూడా వారికి లేఖ రాసి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుంది కొన్ని డిమాండ్ల మీద. మొదటి డిమాండ్, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఇంటి పన్ను ట్యాక్సెస్ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ఇంటి పన్ను ఇప్పుడు ఎవరు కట్టే పరిస్థితుల్లో లేరు. ఇంటి ట్యాక్సెస్ మొత్తం రాష్ట్ర మొత్తంలో ఇంటి ట్యాక్సెస్ మాఫీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాయడం జరుగుతుంది. ఈ ఇంటి ట్యాక్సులు వన్ ఇయర్ ట్యాక్సెస్ మాఫీ చేయాలని. రెండవది, గ్రామీణ పట్టణ నగర ప్రాంతంలో కిరాయికుంటున్నటువంటి కిరాయిదారులకు 6 నెలలు 15,000 లోపు ఎంతమంది అయితే కిరాయిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలని నేను కోరుతున్నా. ఈఎంఐలు కూడా 6 నెలల పాటు ప్రభుత్వమే భరించాలని, దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరుగుతుంది. నల్లా బిల్లులు కూడా ఒక 1 ఇయర్, రాష్ట్రంలో ఒక 7 ఏళ్ల పాటు నీటి బిల్లులు కూడా రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇండస్ట్రీస్ కూడా ఒక 6 నెలలు కరెంటు బిల్లులు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. 8వ తారీఖు వరకు ఈ డిమాండ్ల మీద ప్రభుత్వం స్పందన రావాలి అని గాంధీభవన్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఒకవేళ మీరు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి డిమాండ్ల మీద స్పందన రాకపోతే ఒక్కరోజు హైదరాబాద్ నా నివాసంలోని దీక్ష చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వానికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ. నకిలీ విత్తనాలపై ముఖ్యమంత్రి పదే పదే సీరియస్ అయినప్పటికీ కొందరు అక్రమార్కులు, అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా నకిలీ విత్తనాలను అమాయకులైన రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా నేడు కండ్లకోయ వద్ద ఈకో అగ్రి సీడ్స్ గోదాంలో నకిలీ విత్తనాలు నిల్వ ఉన్నాయన్న రహస్య సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సుమారు 31 లక్షల విలువ చేసే నకిలీ పొద్దుతిరుగుడు, మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం చేసుకుని అధికారులు వాటిని సీజ్ చేశారు. అందిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఈ మెడ్చల్లో గల ఈ ఎక్కువ అగ్రో సీడ్స్ యొక్క గోడాను మనం పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క ఉన్న స్టాక్ మనకు పరిశీలించగా మనకు ఆ ప్యాకెట్స్ మీద మనకు చాలా డిఫరెన్స్ అనిపించినాయి. ఏంటంటే ఏదైనా తయారు చేసిన తర్వాత, విత్తనాలు తయారు చేసిన తర్వాత వాళ్ళు దాన్ని టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి 1 వీక్ పడుతుంది. సో ఆ టెస్టింగ్ డేటు అలాగే తయారీ డేటు అన్న దాని మీద వేయాల్సి ఉంటుంది. కానీ అట్లా దాని అవి పరిశీలించగా అట్లాంటిది ఏం లేదు, ఏవి మనకు డేట్స్ కాపడలేదు, ప్లస్ డిఫరెన్సెస్ కాపడ్డాయి. దాన్ని బట్టి మనకి ఏం చేస్తుందంటే ఈ టెస్టింగ్ లేకుండానే వీళ్ళు తయారు చేసిన అమ్ముతున్న తెలుస్తుంది. దీనివల్ల ఏమైందంటే రైతులు కొనుక్కొని పోయి వేస్తే పంట పడకుండా తక్కువ రావడము, నష్టపోవడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు గ్రామంలో మిడతలు జిల్లేడు చెట్టుపై ఉండటాన్ని చూసిన గ్రామస్తులు మరియు రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అగ్రికల్చర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇవి పంటలపై దాడి చేసే మిడతలు కావని రైతులకు తెలిపారు. ఈ మిడతల వల్ల ఎలాంటి పంట నష్టం వాటిల్లదని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని రైతులకు తెలిపారు.
కనబడుతుంది మనకి. వంశం ఇది శాంకుల దాకా పెట్టలేదు అది అవి పంపి అట్లా రావాలా వీడియో బాగా వస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని డేగవ తాండా గ్రామంలో కర్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గండ్ల మీనయ్య, వైస్ ఎంపీపీ సర్పంచ్ ఎంఆర్ఓ చేతుల మీదుగా 23 మంది లబ్ధిదారులకు 21,04,668 రూపాయలు విలువ గల చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలాగా ముందుండి కళ్యాణలక్ష్మి చెక్లను అందించి తెలంగాణ ఆడబిడ్డలకు అండగా నిలవటం చాలా ఆనందకరమని అన్నారు. ఏర్పడిన తర్వాత ప్రతి పేద ఇంటి కుటుంబానికి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒక మేనమామ కట్నంగా ఈరోజు కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మరి వారిని ఆదుకుంటూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నందుకు మరోమారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అంతేకాదు మరి మంత్రి గారు ఈ కాన్స్టెన్సీ మరి ఇక్కడ 12 పడకల హాస్పిటల్ కూడా మంజూరు చేసి అది పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల రుద్రంగి మండలంలోని దిగావతండ గ్రామ పంచాయతీలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, మరియు ముఖ్యంగా లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అయితే రుద్రంగి మండలం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి చెట్ల పంపిణీ చేయడానికి వీలు చేసిన జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీసీలకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. అది కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసిన ప్రశాంత్ రెడ్డి సార్ గారికి అండ్ కేసీఆర్ సార్ గారికి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.